ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. దీపారాధన చేసినప్పుడు అమ్మవారి దర్శనం కలిగిందక్క అని మనకు ఒక సిస్టర్ పంపారు. మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటామక్క మేము, కానీ మా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవ ఉండటం లేదు. మేము ఎప్పుడు ఇలాగే కష్టపడుతూ ఉండాలా? మా లైఫ్ లో సంతోషం అనేది ఉండదా? మేమెప్పుడు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలా? ఇలా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఎప్పుడు ధనం అనేది మన చేతిలో నిలవ ఉండాలంటే మనం చేయవలసిన చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ధనపరమైన సమస్యలు అనేవి లేకుండా ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే మనం చేయవలసిన చిన్న పరిహారం, ఉదయం మనం నిద్ర లేవగానే ఈ ఒక్క మాట అనుకుంటే చాలు. మన రెండు అరచేతులను చూసుకుంటూ 9 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలు. మీరు బ్రష్ చేసుకుని చక్కగా ఈ మంత్రాన్ని జపించవచ్చు. ధనాన్ని వశం చేసుకునే శక్తివంతమైన పరిహారం. ఎన్ని రోజులు చేయాలక్క, ఎప్పుడు చేయాలి అని అంటే కంటిన్యూస్ గా 40 డేస్ చేయాలి. ఒక మండలం రోజులు ఈ పరిహారం చెయ్యాలి. ఈ మంత్రం జస్ట్ మీరు లేవగానే ఈ మంత్రాన్ని 9 సార్లు చెప్పుకుంటే చాలు. మనం కష్టపడుతూ ఉంటాం, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఇంకా ఏదైనా బయట ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆ కష్టానికి ఫలితం తక్కువగా రాకుండా ఎక్కువగా వచ్చి చేరుతుందన్నమాట. మంత్రం చెప్పగానే మనకి డబ్బులు అనేవి వచ్చేవు, కాకపోతే మనం కష్టపడుతూ ఉంటే దానికి ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందన్నమాట. మనం చేసే పూజ అయినా పరిహారమైనా నమ్మకంతో చేస్తే మనకు రిజల్ట్ అనేది తప్పకుండా లభించే తీరుతుంది. మీరు ఏ వ్యాపారంలో అయినా ఏదైనా వ్యాపారంలో చేసేటప్పుడు ఆ వ్యాపారంలో కలిసి వస్తుంది, జాబ్ లో ప్రమోషన్స్ వస్తాయి, శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది, ప్రాజెక్ట్ లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు, మీరు చేసే పనిలో అద్భుతాలు చూస్తారు. మీరు నైట్ పడుకునే ముందు 1 రూపీ కాయిన్ గాని, 2 రూపీ కాయిన్ గాని, 5 రూపీ కాయిన్, లేకపోతే సిల్వర్ కాయిన్ అయినా, మీరు సిల్వర్ కాయిన్ ఉంటే బెస్ట్, లేకపోతే నార్మల్ ఏ కాయిన్ అయినా పర్లేదు, మీ పిల్లో కింద పెట్టి పడుకోండి. ఉదయం నిద్ర లేవగానే మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఆ కాయిన్ 2 అరచేతుల్లో పట్టుకుని ధన సంప్రతి, ధన సంప్రతి, ధన సంప్రతి, ధన సంప్రతి, ధన సంప్రతి అని 9 సార్లు చెప్పండి. వెండి కాయిన్ ఎందుకంటే శుక్ర భగవానుడికి వైట్ కలర్ అంటే ప్రీతికరం, కావున వెండి కాయిన్ మనం ఇలా చేతిలో పెట్టుకుని మనం ఈ మంత్రాన్ని జపించటం వలన ధనాన్ని శీఘ్రంగా ఆకర్షిస్తుంది అన్నమాట. కాయిన్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, లేకపోతే నార్మల్ గా మీ చేతులను చూస్తేనే ఈ మంత్రాన్ని జపించిన తర్వాత 2 అరచేతులను మీ ఫేస్ కి ఒకసారి రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత మాకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగింపు చేయమని మీరు ఒకసారి అనుకుని ఈ మంత్రాన్ని జపించండి. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, లేడీస్ జెంట్స్, చిన్నవాళ్లు పెద్దవాళ్ళైనా ఎవరైనా జపించవచ్చు. నమ్మకంతో చెయ్యండి, తప్పకుండా మంచి రిజల్ట్ చూస్తారు. జస్ట్ మనం నిద్ర లేవగానే మనం ఈ మంత్రాన్ని 9 సార్లు జపిస్తే చాలు, అద్భుతమైన ఫలితాన్ని పొందుతాము. ఒకసారి మీరందరూ ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.